ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీయే శ్రీరామ రక్ష అని ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థుల ఫీజులు ఇక మెస్ బిల్లు రీఎంబర్స్మెంట్ నిధుల వెంటనే విడుదల చేయాలని మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చింతామోహన్ డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయ దుందుబి మోగించడం ఖాయమని అంటున్న డాక్టర్ చింతామోహన్తో మా నెల్లూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. నడిపించింది ఒక కాంగ్రెస్ పార్టీ అని, అంతేవిధంగా సోషలిజాన్ని కూడా తీసుకొచ్చిన కూడా కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ సంబంధించినటువంటి ప్రత్యేక ఆహ్వానితులు డాక్టర్ చింతామోహన్ గారు ఈరోజు నెల్లూరు విచ్చేశారు. ఏదైతే పేద విద్యార్థులకు ఎస్సీ ఎస్సీ ఓబీసీ విద్యార్థులందరూ కూడా దీపావళి లోపల స్కాలర్షిప్లు, అదేవిధంగా మెస్ బిల్లులు, అదేవిధంగా ఫ్రీజం చెల్లించాలంటున్నారు. అయితే ఇప్పుడు అదే క్రమంలో ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంపై కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు డాక్టర్ చింతామోహన్ గారు. వారు ఇప్పుడు మనతో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నించుకుందాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. ఇప్పుడు ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనాన్ని గురించి చాలా విశదీకరించారు. ప్రధానంగా మీరు ఎంతో సీనియర్ నాయకులు, అంటే కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి కార్యకర్తల బలం చాలా బలంగా ఉంది. అలాంటి పార్టీ పూర్వవైభవం సాధించుకోలేకపోవడానికి ప్రధానంగా కేంద్ర నాయకత్వ లోపమా అని భావించవచ్చా? అదేవిధంగా మీలాంటి సీనియర్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, ఎంతో సీనియర్ అనుభవం కలిగినటువంటి వాళ్ళు, మీ యొక్క సీనియర్ల సలహాలు కూడా అధిష్టానం తీసుకోవడం లేదని అపవాదం ఉంది, దీన్ని మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీకి గొప్ప చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు చాలా గొప్పవి. కాంగ్రెస్ పార్టీలో త్యాగాలు కూడా చాలా గొప్పవి. ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ ప్రాణాలు ఇచ్చారు, ఈ దేశం కొరకు రాజీవ్ గాంధీ ప్రాణాలు ఇచ్చారు. మరి ఈ దేశంలో ఇంత అభివృద్ధి, ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చాం, ప్రతి ఇంటికి టెలిఫోన్ ఇచ్చాం, ప్రతి ఊరికి ప్రతి ఇంటికి ఫ్యాను ఫోను టీవీలు ఇచ్చాం. మరి ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఉపకేంద్రాలు ఉన్నాయి, ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి, ప్రతి గ్రామానికి రోడ్డు వేయించాము. ఈరోజు ఎన్నో హాస్పిటళ్ళు వచ్చాయి, కాలేజీలు వచ్చాయి, యూనివర్సిటీలు వచ్చాయి, ఎంతో అభివృద్ధిని సాధించాం. ఒకప్పుడు తినేదానికి తిండి గింజలు ఉండేది కాదు, ఈరోజు మంచి నాణ్యమైన బియ్యం ఆహార ధాన్యాల సమృద్ధిగా ఉన్నాయి. దేశంలో వ్యవసాయం చాలా బాగా చేస్తూ పోతున్నారు రైతులు. ఈ విధంగా అంతేకాదు, సాంకేతిక రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ, అన్ని రంగాల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని సాధించింది. ఈరోజు నెహ్రూ కుటుంబం, ఆ కుటుంబానికి సరైనటువంటి వాళ్ళు ప్రపంచంలోనే లేదు. ప్రపంచంలోనే ఆ కుటుంబానికి ఒక గొప్ప గౌరవం ఉంది. మరి దేశంలోనే కాదు, మంచి నాయకుడు రాహుల్ గాంధీ గారు, మంచి నాయకుడు. ఆయన గురించి మీకు తెలీదు, మేమందరం ఆయనకు దగ్గరగా మేము పనిచేస్తున్నాం. ఆయన ఒక విప్లవాత్మకమైన భావాలు కలిగినటువంటి గొప్ప నాయకుడు, అరుదైన నాయకుడు. వాళ్ళ నానమ్మ, వాళ్ళ అవ్వ ఇందిరాగాంధీ మనస్తత్వం అయింది. ఆయన తప్పకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తారు. ఆయన తప్పకుండా రేపు రాబోయే 2024 ఖచ్చితంగా 300 లోక్సభ సీట్లు తక్కువ లేకుండా గెలుస్తామని మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్ర పరిస్థితి, రాష్ట్రంలో మేము నమ్మాం రాజశేఖర్ రెడ్డిని, ఆయన చేతిలో పగ్గాలు పెట్టాం, పూర్తిగా నమ్మేశాం. ఆయన మాకు పూర్తిగా చెవులో పువ్వు పెట్టాడు. మరి ఆయన సొంత గ్రూపును డెవలప్ చేసుకున్నాడు, ఉన్నటువంటి వాళ్ళందరినీ, కుమారుణ్ణి బాగా ఆర్థిక అభివృద్ధికి తీసుకొని వచ్చాడు. చల్లగా ఆయన పోయిన తర్వాత కుమారుడు ఆ పార్టీని పూర్తిగా గద్దదన్నుకున్నాడు, తన్నుకొని పోయాడు. ఈరోజు మాకు కొంచెం మేము బలహీనంగా ఉన్నాం వాస్తవం. మాకు లీడర్లు క్యాడర్లు చాలా తక్కువగా ఉన్నారు, కానీ మా సిద్ధాంతాలను అందరు ఇష్టపడుతున్నారు, మా పార్టీని అందరు ఇష్టపడుతున్నారు. మరి దేశంలో ఉన్నటువంటి మరి రాహుల్ గాంధీని అందరూ ఇష్టపడుతున్నారు. కొంతమంది ఇష్టపడుతున్నారు, కొంతమందికి రాజ్యసభ సీట్లు కావాలని కొంతమంది అడిగారు. అందరికీ రాజ్యసభ సీట్లు ఇవ్వలేం కదా, మరి దాని కొరకుగా కొంత అసంతృప్తులు పార్టీలో ఉన్నాయి, కానీ అది తాత్కాలికం. అందరూ ఒక గొడుగు కిందకు వచ్చేస్తారు. దేశాన్ని, రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తుంది. అందరూ కన్నీళ్లు తుడిసేదానికి మా పార్టీ పనిచేస్తుంది. సార్, మీరు అన్నారు మేము ప్రస్తుతం బలహీనంగా ఉండేది వాస్తవమే, అంటే వైఎస్ఆర్సీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అసలు ఒక ప్రతిపక్షంగా కూడా గుర్తించాల్సిన అవసరం లేదనేటువంటి ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానం చేస్తారు. అంటే మీరు చెప్పిన దానికి వాళ్ళు వ్యాఖ్యానించేదానికి అంటే సరిపోతుందని అనుకోవచ్చు. ఒక సీనియర్ లీడర్గా దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు?
వాళ్ళు చిన్న బిడ్డలయ్యా, వాళ్ళకి ఏమీ తెలియదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రే తెలియదు వాళ్ళకి. ఇది 130 సంవత్సరాల పార్టీ. వాళ్ళేదో గదది అనుకున్నట్టు అనుకొని పోయాడా మహారాజు. ఆయన పరిస్థితి ఈరోజు అధ్వానంగా ఉంది రాష్ట్రంలో. 10 మందిలో 8 మంది ఆయన ఇష్టపడటం లేదు. 80% వెళ్ళిపోయింది. 80% మంది దేశంలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. దీపావళి తర్వాత మా పార్టీలోకి మంచి నాయకులు రాబోతున్నారు. నిజాయితీ గల నాయకులు, మచ్చలేనటువంటి నాయకులు, ప్రజా ఆమోదయోగ్యం ఉన్నటువంటి నాయకులు రాబోతున్నారు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 24లో వస్తుంది, వచ్చి తీరుతుంది. మీరు దీపావళి తర్వాత మచ్చలేని నాయకులు కాంగ్రెస్ పార్టీలో రాబోతున్నారు అంటున్నారు, అంటే త్వరలో పిసిసి అధ్యక్షుడిగా మీరు రాబోతున్నారని అందరూ భావిస్తున్నారు? నాకు ఏ పదవి వద్దు. గత 30 సంవత్సరాలుగా నేను ఏ పదవుల్లో లేను. నేను ఏ పదవిని కోరుకోవటం లేదు, ఆశించటం లేదు. నాకు వద్దనే వద్దు. మచ్చలేనటువంటి నాయకుడు, ప్రజల ఆమోదయోగ్యం, శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, చిత్తూరు నుంచి కర్నూలు దాకా అందరి ఆమోదయోగ్యమైనటువంటి నాయకుడిని మేము తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకొరకే నేను తిరుగుతా ఉన్నాను. ప్రధానంగా ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీని అణచివేసే కొద్దీ ఆ పార్టీ తిరిగి బలం పుంజుకుంటుందని ప్రతిపక్ష జాతీయ టీడీపీ అధ్యక్షులు ఎదురొచ్చిన నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చంద్రబాబు తొందర బాబోయా, ఆయన నాకు తెలుసు, గత 50 ఏళ్ళుగా తెలుసు. మోటార్ సైకిల్లో కాళ్ళ చెప్పులు లేకుండా తిరిగే రోజుల నుంచి ఆయన నాకు తెలుసు. ఎన్టీ రామారావుని ఆయన మెడబెట్టి తోయడం వల్ల ఆయన తొందరబాబు అయిపోయాడు. అక్కడ నేను మొన్న పోయి వచ్చాను తుళ్ళూరు దగ్గర. అన్నీ ఆలోచించి అందరూ ఆమోదం తీసుకొని అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి 6 నెలలు ఆలస్యంగా దానికి పునాది రాయి వేసింటే ఇన్ని సమస్యలు వచ్చిండేది కాదు. ఈరోజు 1000 మంది అక్కడ ఇబ్బంది పడుతున్నారు, కన్నీళ్లతో ఉన్నారు రైతులు. మరి తొందర ఆవేశం. ఆయన 14 సంవత్సరాల్లో చంద్రబాబు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు. నాకు తెలిసి సొంత జిల్లాలో కూడా ఆయన ఏమి చేయలేకపోయాడు. వాళ్ళకు మరి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం ఆల్టర్నేటివ్గా రాలేదు. చంద్రబాబు నాయకత్వాన్ని ఎవరు కోరుకోవటం లేదు. ఆయన బాగా ముసలితనం వచ్చేసింది. ప్రధానంగా ఇప్పుడు బద్వేలు ఉపఎన్నిక జరగబోతోంది, అంటే మీ పార్టీ యొక్క అభ్యర్థి యొక్క విజయ అవకాశాలు ఎలా ఉంటాయి? అయ్యా బద్వేలు ఎన్నిక మన తిరుపతి ఉప ఎన్నిక ఏంది? అవి వెమ్మలు తెప్పించారు. ముందు రోజు రాత్రే చేతులు నొప్పులు పుట్టేట్టుగా ఒత్తి పోలింగ్ స్టేషన్ తీసుకుపోయి అక్కడ నుంచి సీల్ చేసి కౌంటింగ్ కేంద్రాన్ని తీసుకుపోయి లెక్కేసారు. బద్వేలో కూడా జరగబోయేది అదే. వాళ్ళు ఎన్ని నోట్లు కావాలో అన్ని నోట్లు వేసుకుంటారు. వదిలిపెట్టాలనుకుంటే ఇప్పుడు మనం వంకాయలు అంగడికి పోతే, కూరగాయలు అంగడికి పోతే మరి కూరగాయలు వంకాయలు 1 కిలో తీసుకున్న తర్వాత తిరుపం అని అడుగుతుంటారు. నెల్లూరులో తిరుపం అంటే ఒకటే మరి అట్ట వాళ్ళు తిరుపం ఓట్లు వేస్తారు, వాళ్ళే గుద్దుతారు. కాబట్టి ఆ ఎన్నిక ఉప ఎన్నిక కాకపోతే మేమందరం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. మా పార్టీ గెలవాలా గెలుస్తుందని అనుకుంటాం. కానీ వాస్తవానికి కడపలో ఎన్నికలు అవన్నీ రిగ్గింగ్ కేంద్రాలే. ప్రధానంగా రాష్ట్ర విభజన సమయంలో మీరు ప్రత్యేకించి డాక్టర్ చింతామోహన్ గారు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒకటే ఎజెండా పెట్టుకున్నారు, దుగ్గరాజపట్నం పూర్తి సాధించే వరకు నేను విశ్రమించునని మీరు చాలాసార్లు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దుగ్గరాజపట్నం ఇంతవరకు రూపుదిద్దుకునే పరిస్థితి లేదు, అసలు దాని యొక్క ఊసే లేకుండా పోయింది. అంటే రాష్ట్ర విభజన సమయంలో దాన్ని ప్రత్యేకంగా పొందుపరిచారు కూడా, కానీ ఇప్పుడు దాని ఊసే లేకుండా పోయింది. మీరేమంటారు? దుగ్గరాజపట్నం అనేది నేను ఈ ప్రాంతానికి ఎంపీ అయిన తర్వాత దుగ్గరాజపట్నాన్ని పూర్తి చేయాలనుకున్నాను. కొంతమంది ముఖ్యమంత్రులు అడ్డం పడ్డారు దానికి. అడ్డం పడ్డా కూడా నేను కేంద్ర కేబినెట్లో 32 మంది మంత్రులు ఉంటే 32 మంత్రులు నేను వాళ్ళని కన్విన్స్ చేసి ఆ దుగ్గరాజ పట్టణాన్ని అనుమతి తెచ్చాను. విభజన సమయంలో 2 ప్రాజెక్టులకు వాళ్ళు పెట్టారు, ఒకటి పోలవరం, రెండోది దుగ్గరాజ పట్టణం. అది పార్లమెంట్లో చట్టం అయింది, రాజ్యసభలోనూ లోక్సభలోనూ చట్టం అయింది. దాన్ని ఎవరు తీసేసేదానికి లేదు. మరి తప్పనిసరిగా దుగ్గరాజపట్టణం నేను తీసుకొని వస్తా. దానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటి రోజే పునాది రాయి వేస్తా. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవం వస్తుందని తాను ఏదైతే సంకల్పించానో దుగ్గరాజపట్నం పూర్తి విషయంలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారులు కూడా ఖాయమని దాన్ని మాత్రం తీసుకురావడం ఖాయమని చెప్తున్నారు డాక్టర్ చింతామోహన్ గారు. కెమెరామెన్ రియాజ్తో రమేష్, సివిఆర్ న్యూస్, నెల్లూరు.